Hi viewers, geography most important bits. Suryudu aakarshana shakti bhoomi aakarshana shakti ki enni retlu adhikanga untundi? 28. Suryudu vayasu sumaruga 5 billion samvatsaralu. అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం నెప్ట్యూన్. ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? బుధుడు, శుక్లుడు. పవనాల మార్గాలు సముద్ర ప్రవాహ మార్గాలు మార్పులు వేటి వల్ల సంభవిస్తాయి? భూభ్రమణం. భూభ్రమణం గంటకు ఎంత వేగం? 1610 కిలోమీటర్లు. భూకక్ష పొడవు 965 కిలోమీటర్లు. పరిహేలు ఎప్పుడు సంభవిస్తుంది? జనవరి 3. చంద్రుడి కక్షతలం భూమి కక్షతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంటుంది? 5 డిగ్రీల 9 నిమిషాలు. పరిహేలు దశలో భూమి సూర్యుడికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? 147. సూర్యుడికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది? జనవరి 3. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా చేసుకుని మానవ చరిత్ర రచనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన శాస్త్రవేత్త టాలమీ. అంతర్జాతీయ దినరేఖ ఏజీల సంధి ద్వారా వెళ్తుంది? బేరింగ్. కర్కట రేఖ మన దేశంలోని ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళ్తుంది? 8. భూమిని 3 పొరలుగా విభజించిన శాస్త్రవేత్త సుయెస్. రాష్ట్రంలో ఎక్కువ భాగం విస్తరించిన ముత్రికలు ఎర్ర ముత్రికలు. అతి తక్కువ సారవంతమైన ముత్రికలు ఎర్ర ముత్రికలు. నీటిని గ్రహించి నిల్వ చేసుకునే నేలలు నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలల్లో ముఖ్యమైన పంట పత్తి. అత్యంత సారవంతమైన ముత్రికలు ఒండ్రు నేలలు. భూమిపై పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? ముత్రికా క్రమక్షయం. మన రాష్ట్రంలో పండే ఆహార పంటల్లో ముఖ్యమైనది వరి. మన రాష్ట్రంలో వరి తర్వాత ముఖ్యమైన ఆహార పంట జొన్న. మన రాష్ట్రంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు కందులు. నిజాంసార్ ప్రాజెక్టు ఉన్న నది మంజీరా. రూసా గడ్డి అధికంగా లభించే జిల్లా నిజామాబాద్. ఆసియా ఖండంలో లోతైన ప్రాంతం మృత సముద్రం. ఆసియా ఖండం అమల్లో ఉన్న వ్యవసాయ విధానం
విస్థాపన వ్యవసాయం, సాంద్ర వ్యవసాయం, విస్తృత వ్యవసాయం. ఆసియాలో ముత్యాలు లభించే దేశం ఏది? జపాన్. సహారా ఎడారి వైశాల్యం 10.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. వోల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? కాస్పియన్ సముద్రం. భారతదేశం నుంచి ఇనుప ఖనిజాన్ని ఏ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది? జపాన్. ఏ తీరంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి? కేరళ తీరంలో. ఇనుము ఉక్కు పరిశ్రమలకు అవసరమైన ప్రధానమైన ముడి పదార్థాలు? ఇనుప ధాతువు, మ్యాంగనీస్. క్రింది వాటిలో దిగుమతి చేసుకునే ఖనిజం? రాగి. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోని అవక్షేపాలతో కూడిన పరిమాణంలో లభ్యమయ్యే ఖనిజం? పెట్రోలియం. బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? కర్ణాటక. ఏ రాష్ట్రం ఉప్పు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. గుజరాత్లోని అంకేశ్వరం దేనికి ప్రసిద్ధి? పెట్రోలియం. కర్ణాటకలోని కోలార్ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందాయి? బంగారం. మన దేశంలో దేని ఉత్పత్తి తక్కువగా ఉంది? హెపటైట్. దేన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు? హెపటైట్. రంగులు కాగితాల తయారీలో ఉపయోగించే ఖనిజం? బైరాటిస్. తీర మైదానం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? తూర్పు కనుమలు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.